ఈ విధంగా పై మూడు నియమాలను ఆధారంగా చేసుకొని మొక్కల పెరుగుదలకు ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం అన్నమాట. అంటే ఎన్ని రకాల మూలకయానులు ఆవశ్యకమో గుర్తించవచ్చు. కనుక ఈ మూలకయానుల యొక్క ఆవశ్యకతను ఆధారంగా చేసుకొని, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మూడు నియమాలు చూసుకున్నాం కదా, ఈ మూడు నియమాలతో పాటుగా ఆ మూడు నియమాలను పాటించేటటువంటి మూలకాలనే ఆవశ్యక మూలకాలు అనుకున్నాం. ఈ మూడు నియమాలు పాటించేటటువంటి ఈ ఆవశ్యక మూలకాలు అనేటటువంటివి అవి గ్రహించేటటువంటి, అంటే మొక్కలు శోషించేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని తిరిగి వీటిని రెండు రకాలుగా గుర్తించారు. ఒకటి సూక్ష్మ మూలకాలు, రెండు స్థూల మూలకాలు లేదా స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు లేదా స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలుగా గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే సూక్ష్మ స్థూల పోషకాలు అని ఏ విధంగా గుర్తిస్తామంటే, మొక్కల యొక్క పెరుగుదలలో ఆ మూలకయాను, ఏ మూలకయాను అయితే మొక్కల పెరుగుదలకు తక్కువ మోతాదులో ఆవశ్యకతను కలిగి ఉన్నట్లయితే ఆ మూలకాలను సూక్ష్మ మూలకాలు కలిగిగా సూక్ష్మ మూలకాలుగా పేర్కొనవచ్చు. అంటే దాని యొక్క ఆవశ్యకత తక్కువ పరిమాణంలో ఉన్న, అంటే మొక్కల పెరుగుదలకు తక్కువ మోతాదులో ఆవశ్యకతను కలిగి ఉన్నట్లయితే అన్నీ సూక్ష్మ మూలకాలు అంటాం. మొక్కల పెరుగుదలకు ఎక్కువ మోతాదులో ఆవశ్యకతను కలిగి ఉన్నట్లయితే ఆ మూలకయానులను స్థూల మూలకాలుగా గుర్తించడము జరిగింది. ఇందులో సూక్ష్మ స్థూల పోషకాల లోపల పరిశీలించినట్లయితే ఫస్ట్గా స్థూల మూలకాల గురించి చూద్దాం. స్థూల మూలకాలు, స్థూల మూలకాలు వచ్చి మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అంటే ఈ తొమ్మిది మూలకాలను స్థూల పోషకాలుగా గుర్తించవచ్చు. సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ పోషకాలు వచ్చేసి ఐరన్, కాపర్, జింక్, మాల్బిడినం, మ్యాంగనీస్, బోరాన్, క్లోరిన్, నికెల్, ఈ మూలకాలను సూక్ష్మ పోషకాలుగా గుర్తించడం జరిగింది. ఈ మధ్యకాలంలో గుర్తించినటువంటి మూలకయాను నికెల్గా పేర్కొనవచ్చు. కనుక అంతకుముందు మనకు 16 ఉండే మూలకాలు, 16 మాత్రమే సూక్ష్మం, అంటే సూక్ష్మ స్థూల పోషకాలు లేదా ఆవశ్యక మూలకాలు అనేటటువంటివి 16 మాత్రమే ఉండేవి. ఈ మధ్యకాలంలో నికెల్ను గుర్తించడం ఫలితంగా మొత్తము సూక్ష్మ పోషకాలు 8, టోటల్ వచ్చేసి 17 ఆవశ్యక మూలకాలుగా గుర్తించడం జరిగింది. ఆవశ్యక మూలకాలేనండి, మనకు 17 ఆవశ్యక మూలకాలు. ఈ ఆవశ్యక మూలకాల లోపల స్థూల మూలకాలు 9, సూక్ష్మ పోషకాలు 8, మొత్తము 17 సూక్ష్మ స్థూల పోషకాలుగా గుర్తించడం జరిగింది. దేని ఆధారంగా చేశారంటే వాటి యొక్క ఆవశ్యకతను ఆధారంగా చేసుకుని, మొక్కలు ఉపయోగించుకునేటటువంటి మూలకయానులు ఉపయోగించుకునే పద్ధతిని ఆధారంగా చేసుకుని ఈ యొక్క స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలుగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మనం వరుసగా స్థూల పోషకాల గురించి, వరుసగా ఒక్కొక్క మూలకం గురించి ఏ విధంగా మొక్కల పెరుగుదలలో సహకరిస్తాయి, వాటి యొక్క ఉపయోగాల గురించి చూద్దాం. ఫస్ట్గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవి మనకు తెలిసినవి. వివిధ రకాల మొక్కల లోపల కార్బన్ డైఆక్సైడ్ నుండి లభిస్తే, హైడ్రోజన్ నీటి నుండి లభిస్తుంది, ఆక్సిజన్
నీటి నుండి మరియు వాతావరణంలో నుండి లభించేటటువంటి మూలక అయానులుగా పేర్కొనవచ్చు. మిగతా మూలకాలన్నీ కూడా మృతికలో నుండి వేర్ల ద్వారా శోషించబడి మొక్క పెరుగుదలకు సహకరించడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత మనకి ఈజీగా ఇప్పుడు ఐడియా వచ్చేసింది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటటువంటిది కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుండి లభిస్తే, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ నీటి నుండి మరియు ఆక్సిజన్ వచ్చేసి వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ నుండి లభిస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క మూలకయానును పరిశీలించినట్లయితే ఇందులో నైట్రోజన్ అనేటటువంటి మూలకయాను మొదటి మూలకంగా గుర్తించినట్లయితే, ఈ నైట్రోజన్ అనేటటువంటిది జనరల్గా N2 అనురూప నత్రజని, అంటే జనరల్గా N2 రూపంలో త్రిబంధాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. N2 రూపం లోపల ఉంటుంది. మరి N2 రూపం లోపల ఉండేటటువంటి ఈ నైట్రోజన్ మూలకాన్ని మొక్కలు నైట్రైట్ అమోనియం అయానుల రూపంలో గ్రహిస్తాయి. నైట్రైట్ అమోనియం అయానుల రూపంలో మొక్కలు శోషించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా వాటి జీవక్రియ లోపల, అంటే నత్రజని స్థాపన లోపల జరిగేటటువంటి ప్రధాన పాత్రను చూసినట్లయితే, నైట్రైట్లు అమోనియం అయాన్ లోపల శోషించేటటువంటి ఈ మూలకయాన్లు మొక్కల లోపల అనేక రకాల ఎంజైములు కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, దాని నెక్స్ట్ వచ్చేసి అమైనో ఆమ్లాలు కావచ్చు, కేంద్రక ఆమ్లాలు లాంటి అన్ని రకాల పదార్థాల్లో ముఖ్యమైనటువంటి మూలకయానుగా గుర్తించడం జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క నైట్రోజన్ యొక్క ఆవశ్యకతను కలిగి ఉండడము జరుగుతుంది. దాని నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్. కట్ చేయరా